กระครับเรื่อยๆนี่ลูกได้ก่อนครับ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 dedication ఆయన కుండే కమిట్మెంట్ ఇవన్నీ ఇప్పుడు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్ చాలా మంది పెడదామని పడుతున్నారు కానీ ఒక సాదాసీద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఇంత మహనీయుడిగా దేశం నలుమూలల ఆయన చనిపోయి దాదాపు ఒక 30 సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ ఆయన్ని ఇప్పటి వరకు కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆయన విగ్రహాలు పెడుతున్నాము అంటే ఆయన ఎంత నిజాయితీతో ఎంత నిరాడంబరంగా ఎంత కమిట్మెంట్తో దేశానికి సేవలు అందించారో ఈ యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ అందరూ ముందు తెలుసుకోవాలి యూత్ అందరికీ కూడా ఆయన ఒక ఐకాన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎప్పటికప్పుడు మీరు ఊర్లో పెట్టుకోగానే సరికాదు దానికి తగినట్టు ఆయన ఆశయాల్ని ఆయన యొక్క ధ్యేయాల్ని ఒకసారి మీరు యూట్యూబ్లో ఇచ్చేస్తే యూట్యూబ్లో మీ అందరికీ యూట్యూబ్ అవైలబుల్గా ఉంటుంది యూట్యూబ్లో ఒకసారి ఆయన గురించి ఏంటి ఆయన హిస్టరీ ఏంటి అనేది కనుక్కుంటే ఆయన ఏం చేశారు ఆయన తాలూకా పట్టుదలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ప్రజెంట్ ఆమె ఆయన కుమార్తె కూడా మీరా కుమార్ గారు మనకి లోక్సభ స్పీకర్గా చేశారు ఆమె కూడా ప్రజెంట్ రాజకీయాల్లోనే ప్రజెంట్ కొనసాగుతున్నారు కాబట్టి నీ నా యొక్క సందేశం ఏంటంటే ఇటువంటి మహనీయుడు విగ్రహం పెట్టుకుని ఆ మహనీయుడి ఆలోచనల్ని ఆశయాల్ని మన మన హృదయాల్లో ఇది చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం నెమరు వేసుకుంటూ అటువంటి వ్యక్తి ఏ ఎందుకు అంత పేరు అంత ప్రఖ్యాతులు వచ్చాయి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన నడవడికి కూడా ఆ విధంగా ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశయాలను మనం దిగ్విజయంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను గౌరవించి ఆయన తాలూకా ఇదేంటనేది మీరు యూట్యూబ్లో చూసినా పుస్తకాల్లో చదివినా తెలుస్తుంది ఈయన నెక్స్ట్ మంత్ 5 ఏప్రిల్ ఇదే కార్యక్రమం చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే కొద్దిగా ఎర్లీగా చేశారు అప్పుడైతే మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇదే విధంగా అప్పుడు కూడా నన్ను పిలిస్తే మళ్ళీ నేను వస్తాను 5 ఏప్రిల్ కూడా అప్పుడు కూడా పాలాభిషేకం అది చేసి మరొకసారి అతన్ని మళ్ళీ మనం నివాళులు అర్పిద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్